గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మా. నిన్న మనం గోరంత దీపాలు అనేటటువంటి పాఠాన్ని ప్రారంభించి కొంతవరకు చెప్పుకున్నాము. ఈ పాఠాన్ని రచించింది శ్రీ పులికంటి కృష్ణారెడ్డి గారు. ఆయన చాలా గొప్ప కవి. ఆయన రాసినటువంటి రచనలో ఇది ఈ పాఠం కూడా చాలా ప్రసిద్ధమైనది. ఈ పాఠంలో ఒక కుర్రవాడి గురించి, ఆ కుర్రవాడిని బాగు చేసిన విధానం గురించి మనం నేర్చుకుంటున్నాము. నిన్న జరిగినటువంటి పాఠం ఎంతవరకు మీకు గుర్తుందో కొంతమంది విద్యార్థులను అడుగుతాను. అందరినీ అడగాలంటే మరి మనకు ఇచ్చినటువంటి సమయం సరిపోదు కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురిని అడుగుతాను. తర్వాత మళ్ళీ మనం పాఠంలోకి వెళ్ళిపోదాము. ఓకే అమ్ములు, చెప్పమ్మా. నిన్న నువ్వు పాఠం విన్నావు కదా, నీకు ఎంతవరకు గుర్తుందో అంతవరకు చెప్పు గట్టిగా. అక్కడ ఉన్న వేల మల్ల దగ్గర ఉన్న ఒక వ్యక్తి కాళ్ళకి నమస్కారం చేసి వినయంగా నించుంటాడు మేడం. నించున్నప్పుడు ఆనంద బాష్పాలతో కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆ కన్నీళ్ళతో కాళ్ళని కడుగుతారు మేడం. ఇదంతా దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తారు మేడం. చూసి అసలు ఏం జరిగింది ఏంటి మీరంతా అని అడుగుతారు మేడం. అక్కడి నుంచి ఇప్పుడు పాఠం మళ్ళీ పెట్టుకుంటాను. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావమ్మ, చక్కగా అర్థమైంది నీకు. ఇంకా గర్ల్స్లో ఇంకెవరైనా చెప్తారా, కూర్చోమ్మా. ఇంకెవరైనా చెప్తారా గర్ల్స్లో? అందరికీ తెలుసు కానీ భయం అదే ఉండకూడదని నేను చాలాసార్లు చెప్పా, అయినా కూడా దాన్నే తోడు తెచ్చుకుంటున్నారు ప్రతిరోజు. ఏం ఉండకూడదమ్మా, భయం ఉండకూడదు. ఎస్పెషల్లీ గర్ల్స్కి అసలే ఉండకూడదు. అయినా కూడా అందరికీ తెలుసు, అయినా కూడా చెప్పడానికి ఇంకా ఆలోచిస్తున్నారు. సర్వాణి చెప్పు, లే చెప్పమ్మా. నిన్న ఎంతవరకు అర్థమైంది? నిన్న ఆబ్సెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్ గర్ల్, సూపర్ ఆన్సర్ వచ్చిందమ్మా. ఇక మనకు తిరిగిలేదు ఆన్సర్కి. నిన్న నేను ఆబ్సెంట్ మ్యామ్ అని చెప్పింది, అబ్బా ఇంకా ఆ ఆన్సర్కి ఇంకా తిరిగే లేదు. ఓకే, లీలాకృష్ణలు ఏమ్మా చెప్పు, చెప్పు. నిన్న నీకేం అర్థమైందో చెప్పు. గురు శిష్యుల అనుబంధం గురించి అర్థమైంది. వెరీ గుడ్, కూర్చోమ్మా. నీకేం అర్థమైంది? నిన్న పాఠం ద్వారా నువ్వేం తెలుసుకున్నావు జరిగినటువంటి ఆ భాగంలో నువ్వేం తెలుసుకున్నావు, నీకేం అర్థమైంది అది చెప్పు చాలు. ఒక చిన్న ముక్క చెప్పు, నీకేం అర్థమైంది? గురువు శిష్యుని ఆనందంగా దీవించారు. గురువు శిష్యుణ్ణి దీవించిన విధానం నీకు నచ్చింది. ఓకే, కూర్చు. కార్తీక్ లేమ్మా, నీకేం అర్థమైంది? ఏమర్థమైంది పాఠం నిన్న విన్నావు కదా, ఏమర్థమైంది? గురువు దగ్గర గురువు శిష్యుల్ని ఆశ్రయించినప్పుడు గురువు శిష్యుల మధ్య సంబంధం, ఆ గురువు ఆ శిష్యుణ్ణి ఆశీర్వదించిన విధానం నచ్చిందంట. ఓకే, గర్ల్స్లో ఇంకా ఎవరిని అడుగుదాం? గర్ల్స్లో సర్వాణి ఇచ్చిన ఆన్సర్తో ఎవరినన్ను అడగాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది. లావణ్య లేమ్మా చెప్పమ్మా, ఏమర్థమైంది నీకు నిన్న మీరు విన్న పాఠంలో? ఏమర్థమైంది? గురువుని గౌరవించాలని అర్థమైంది. వినయంతో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థిని నువ్వు గమనించావు. వెరీ గుడ్, కూర్చో. వెరీ గుడ్, వేణుశ్రీలేమ్మ మీకు నిన్న పాఠం ద్వారా ఏమర్థమైంది? లావణ్యకైతే గురువుని ఏ విధంగా గౌరవించాలి, వినయంతో కూడిన విద్యార్థి ఎలా ఉండాలి ఈ భాగం ద్వారా నేర్చుకున్నానని చెప్పింది. నువ్వే నేర్చుకున్నావు, గురువు పట్ల ఎలా ఉండాలో నేర్చుకున్నావు. వెరీ గుడ్, కూర్చోమ్మా. సో చాలా చక్కగా పిల్లలందరూ చక్కగా అందరినీ అడగాలని ఉంది కానీ మనకున్న సమయం అయిపోతుందని నేను ఇంతటితో ఆపుతున్నాను. మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. పేజీ నెంబర్ 94లో రెండవ పేరమ్మ. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక గంట కొడతారు. గంట శబ్దం చెవిని పడటంతో పిల్లలందరూ బిలబిలా వచ్చి గుమిగూడతారు. ఒక్కొక్కడి చేతిలో ఒక కంచం, మంచినీళ్లకు లోట ఉంటాయి. అందరూ అక్కడ చేరేసరికి ఆయన ఉయ్యాలపేట మీద నుండి లేచి నిలబడతారు. ఆయన నిలబడితే పిల్లలందరూ వరుసగా నిలబడతారు. అందరూ కలిసి గొంతెత్తి పాడుకుంటూ ముందుకు కదులుతారు. ఏమ్మా భోజనానికి వెళ్తున్నారంట పిల్లలందరూ చక్కగా అవన్నీ పట్టుకొని, కంచము లోటా పట్టుకొని
చక్కగా లైన్గా గొంతెత్తి పాడుకుంటూ సంతోషంగా వెళతారట. ఒక్కొక్కరుగా ముందుకు నడుస్తుంటే ఓ చోట కంచంలో అన్నం వేస్తారు, మరో చోట పులుసు పోస్తారు, ఇంకొక చోట మజ్జిగ అన్నం వడ్డిస్తారు. చెవులకు ఇంపుగా పాడుకుంటూ ఆ పిల్లలందరూ అన్నం వడ్డించుకునే దృశ్యం కనుల పండుగగా ఉంటుంది. ఆ దృశ్యం చూస్తేనంటమ్మా చాలా అదొక పండగ. పండగప్పుడే కదమ్మా అందరూ చోట చేరుతారు, ఒక పండగ కానీ లేదా ఒక ఫెస్టివల్ అంటే ఏదన్నా మ్యారేజ్ ఫంక్షన్ కానీ పుట్టినరోజు ఫంక్షన్ కానీ ఇలాంటప్పుడే కదా అందరం ఒక చోట చేరుతాం. మామూలప్పుడైతే ఎవరింట్లో వాళ్ళే ఉంటాము. సో అక్కడ వాళ్ళందరినీ చూస్తే అదొక పండుగ వాతావరణం, అదొక ఫంక్షన్ జరుగుతున్న విధానంలాగా కళ్ళకు మంచి ఆనందాన్ని ఇస్తుందట. తెగిన గాలిపటాల్ని తాడు విడిచిన బొంగరాల్ని. తెగిన గాలిపటం ఎలా ఎలా ఉంటుందమ్మా? చక్కగా ఎగురుద్దే, ఎగురుద్దా, చక్కగా ఎగురుద్దా? దారం తెగిపోయింది అనుకోండి, గాలిపటం మీరు ఎగరేస్తున్నారు, మధ్యలో దారం తెగిపోతే ఆ గాలిపటం ఏమవుద్ది? ముక్క ముక్కలు అయిపోద్ది, లేకపోతే ఎటో కట్టు వెళ్ళిపో, చుట్టుకుపోద్ది, పనికి రాకుండా పోతుంది. అలాగే తాడు విడిచిన బొంగరాలు. బొంగరం వేసినప్పుడు తాడుతో వేస్తారు కదమ్మా, ఆ తాడు ఉన్నంతసేపు అది ఎలా ఉంటుంది? ఒక లైన్గా ఒక రిధమిక్గా తిరుగుతూ ఉంటుంది. ఆ తాడు వదిలేస్తే ఎలా ఉంటుంది? పడిపోతుంది. సో అలాంటి పిల్లలంట చూడండి, తెగిన గాలిపటాల్ని తాడు విడిచిన బొంగరాల్ని ఒక చోట చేర్చి గోరంత దీపాలకు కొండంత వెలుగు చేకూర్చాలని కృషి చేస్తున్న ఆ మహామనిషిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఆయనతో కాలక్షేపం చేయడానికి అలవాటు పడ్డాను. ఈ వీళ్ళిద్దరిని మొదట ఇంకో మూడో వ్యక్తి చూస్తున్నారని చెప్పాను కదా, ఆయన చెప్తున్నారు మనకి. ఆ మనిషిని చూస్తే, ఆ పెద్ద అదే ఆ గురువుని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది అంట. ఎందుకంటే తెగిన గాలిపటాల్ని తాడు విడిచిన బొంగరాల్ని అంటే అవి కాదు, అలా అంటే అనాథ పిల్లల్ని చేరదీసి చదివిస్తారంట ఆయన్ని. ఎంత గొప్ప పనమ్మా, ఎంత గొప్ప విషయం అమ్మది, అవునా కదా? మరి అలాంటి వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలా అవసరం లేదా? ఆయన మాట్లాడతాడు, అవి మాటలు కావు, జీవిత అనుభవం నుండి వెలువడిన అక్షర సత్యాలు. ఆయన అప్పుడప్పుడు గత స్మృతులతో నవ్వుతాడు, అది నవ్వు కాదు, జీవిత అనుభవం అనే వడదెబ్బకు నలిగిన పువ్వు. ఆయన వాడిపోలేదు. ఏమా చూడండి, ఆయన అప్పుడప్పుడు గత స్మృతులతో నవ్వుతాడు, అది నవ్వు కాదు, జీవిత అనుభవం అనే వడదెబ్బకు నలిగిన పువ్వు. ఆయన వాడిపోలేదు. ఆయన కష్టాల్ని భరించాడు, కాకుల అరుపులు విని లోకమే కాకులనుకున్నాడు. ఆయన ఓర్పు వహించాడు, తన ధ్యేయాన్ని అందుకోవడంలో నేర్పు చూపించాడు. ఆ ఫలితంగా ఎప్పుడూ అటు బారెడు ఇటు బారెడు మించని గుడిసెలో బుడ్డి దీపం గుడ్డి వెలుగులో ఒక కుర్రాడు వానమాలు దిద్దుకున్నాడు. బుడ్డి దీపం గుడ్డి వెలుగులో ఒక కుర్రవాడు వానమాలు దిద్దుకున్నాడంటమ్మా. చూడండి ఇక్కడ ఇదొక్కసారి మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి, ఆయన కష్టాన్ని భరించాడు. ఎందుకోసం భరించాడు? మామూలుగా అయితే మన అమ్మ నాన్న ఎవరి కోసం కష్టాన్ని భరిస్తారు? మన కోసం. అలాగే కానీ ఇక్కడ ఆయన కష్టాలను భరించాడు. ఆయన ఎవరి కోసం భరించాడు? ఇలాగా ఈ విధంగా దారి తెన్ను లేనటువంటి అనాథ పిల్లల కోసం కష్టాల్ని భరించాడు. కాకుల అరుపుల్ని విని లోకమే కాకులు అనుకున్నాడు. ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు తట్టుకోగలరమ్మా, చుట్టుపక్కల వాళ్ళు తట్టుకో, అందులో ఏమన్నా చెడుందా? అయితే బయటికి తీసి దాన్ని పెద్ద చేసి అందరికి చూపించి ఆ మంచి పని చేస్తున్న ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని ఏ విధంగా తగ్గించేద్దాం, ఏ విధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించేద్దాం? ఆ గొప్పతనాన్ని తట్టుకోలేక ఎవరైనా, మీకు చాలాసార్లు చెప్పాను, ఎవరైనా మన వైపు రాళ్ళు వెయ్యాలని చూస్తున్నారంటే దాని అర్థం మనం చెడ్డవాళ్ళని కాదు. దాని అర్థం ఏం చెప్పానమ్మా? గర్ల్స్ చెప్పండి, ఎవరైనా మనల్ని తక్కువ చేయాలి అని చూసినా, మన మీద అతిగా చాడీలు చెప్తున్నా, మనపై ఏదో విధంగా రాళ్ళు వేయాలని చూస్తున్నా, దాని అర్థం ఏమిటి? వాళ్ళు భరించలేని ఒక గొప్పతనం మన దగ్గర ఉందని అర్థం, వాళ్ళకన్నా చాలా గొప్పవాళ్ళు అని అర్థం. అది తట్టుకోలేక ఏదో విధంగా మనల్ని తక్కువ చేసి చూపించడానికి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నారు? అందరిలా పెళ్లి చేసుకొని చక్కగా తన పిల్లల కోసం కష్టపడుతున్నారా? లేదు, అందరూ విడిచిపెట్టినటువంటి అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకు ఒక వెలుగునివ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత గొప్ప పనమ్మా అది నిజంగా. మనందరికీ ఉండదు అలాంటి మనసే, కానీ మనకి అవకాశం ఉండదు, అవునా కదా? అలాంటి గొప్ప పనులు చేయాలని మనకు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? మీకు లేదా? నిజం చెప్పండి, ఎవరికైనా కష్టాలు ఉంటే చూసి వెళ్ళిపోతారా? నాకు తెలిసిన విద్యార్థులు ఎవరు అలాంటి పని చేయరు, ఖచ్చితంగా సహాయం చేసే వెళతారు. ఏమ్మా దుర్గేష్ చేస్తారా చేయరా?
చేస్తారు నాకు తెలుసు. అందుకని ఇలా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనం ఉద్యోగం చేసే చోట కానీ నివసించే చోట కానీ ఇంకెక్కడైనా కానీ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటే మీరు బాధపడొద్దమ్మా, సంతోషంగా ఉండండి. వాళ్ళు ఏదో భరించలేకపోతున్నారు మన దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయాన్ని చూసి, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు మనమేం శిక్షించక్కర్లా, వాళ్ళు పడుతున్న అదే సరిపోద్ది వాళ్ళకి, అదే పెద్ద గొప్ప శిక్ష. మనం పట్టించుకోకుండా వదిలేస్తే చాలమ్మా, దానికి మించిన శిక్ష ఇంకేమీ ఉండదు. ఆయన ఓర్పు వహించాడు. ఏం చేశారు, ఓర్పుగానే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో అంటున్నారని ఈయన కూడా వెళ్ళిపోయి ఎదురు సమాధానం చెప్పేస్తే అయిపోద్దా, ఓర్పుగా ఉన్నారు అనుకోండి, మీరేమనుకోండి, నాకేంటి, నేనేంటో నాకు తెలుసు కదా అనేసి పట్టించుకోలేదు. తన ధ్యేయాన్ని అందుకోవడంలో నేర్పు వహించాడు. చక్కగా నేర్పుగా ఓర్పుగా తన ధ్యేయాన్ని అందుకున్నారు. ఆ ఫలితంగా ఎప్పుడో అప్పుడెప్పుడు స్టార్టింగ్లో అటు బారెడు ఇటు బారెడు అంటే చాలా చిన్న గది, మించని గుడిసెలు, గుడిసెలో స్టార్ట్ చేశాడు. ఆయన ఏమైనా ఏడంతస్తులు డాబాలో స్టార్ట్ చేశాడమ్మా, నేను జమీందారుని అయితే నేను అవి చేస్తాను ఇవి చేస్తానని చాలామంది అంటారు. నిజంగా సాయం చెయ్యాలని మన మనసుకే ఉంటే, సాయం చెయ్యాలని మన మనసుకే ఉంటే, మా మాస్టరు అంటే మా వారు, చాలాసార్లు మేము మామూలుగా బయటకు వెళ్తూ ఉంటాం కదా, అలాగే నేను మా ప్రతిరోజు ట్రైన్ ఎక్కి వస్తాను కదమ్మా రైల్వే స్టేషన్లో, మరి మీకు ఈ విషయం చెప్పాను లేదు నాకు తెలీదు. ఒక పెద్ద ఆయన చాలా భయంకరమైన స్థితిలో రావి చెట్టు దగ్గర, రావి చెట్టు ఉంటుంది వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లోకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో రావి చెట్టు ఉంటుంది, చెప్పానమ్మా, రావి చెట్టు దగ్గర ఆ పెద్ద ఆయన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయారు అతని పిల్లలు. వెళ్ళిపోతే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఆ ఒకటి రెండు ఆయన బట్టల్లోనే అక్కడే భయంకర నేగలు పట్టేసినాయి. 2 రోజులు అవుతుంది నేను ఆ పద్దాయిని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తాను. ఆ రోజు ప్రతిరోజు నేను ఆయన స్థితి చూసి, దేవుడా ప్లీజ్ దేవుడా ఈయనకి ఎవరో ఒకరు హెల్ప్ చేసేలా చేయవా, ఈయన తిన్నారో లేదు ఈయనక చూడాలన్న నాకు భయం వేస్తుంది, చాలా అసహ్యకరమైన స్థితిలో ఉన్నారు, నేను ఆడపిల్లనే నేనేం చేయగలుగుతాను, ప్లీజ్ దేవుడా ఆయనకి ఎవరో ఒకరు హెల్ప్ చేసేలా చేయవా అని ప్రతిరోజు నాకు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అటువైపు చూడడానికి కూడా పరిస్థితి అనుకూలంగా లేదమ్మా, అంత అసహ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆ పెద్ద ఆయన. మనిషి కదమ్మా, ఒక మనిషి బాధపడుతుంటే ఇంకొక మనిషి సహాయం చేయకపోతే ఇంకెందుకమ్మా మన మనిషి జన్మ. అలా 2 రోజులు వెళ్ళా. 2వ రోజు ఎప్పుడైతే నన్ను మా మాస్టరు బయట దింపేసి వెళ్తారు, ఒకరు ఆ రోజు మాత్రం నాతో పాటు ఆ మెట్ల దాకా వచ్చారు, కొంచెం నా బ్యాగ్ బరువుగా ఉందంటే పట్టుకోవడానికి వచ్చారు. చూసినట్లున్నా నన్ను పంపించారు, వెళ్ళేటప్పుడు చూశారు, వచ్చేసరికల్లా ఆయన ఫోన్ చేశారు, వృద్ధాశ్రమానికి ఫోన్ చేస్తే వాళ్ళు తీల, ఇంకొక చోట వచ్చేసారు వాళ్ళు తీల, ఇంకొక చోట చేశారు వాళ్ళు తీల, ఇంకేం చేశారు అమరావతి 100కి చేశారు. 100 చేస్తే వాళ్ళు ఇది పరిస్థితి అండి, నేను ఎంతమంది చేస్తాను ఎవరు స్పందించలేదు, మరి ఏంటి పరిస్థితి, మరి నన్ను ఎక్కడికైనా కంప్లైంట్ పెట్టమంటారా అంటే, లేదండి నేను ఒక నెంబర్ ఇస్తాను వాళ్ళకి చేయండి వాళ్ళు వచ్చేస్తారు అనగానే, మేము ఏ ఊర్లో ఉన్నామో అది ఇన్ఫర్మేషన్ ఈయన ఇచ్చారు, అడ్రస్ ఇచ్చారు, ఈయన ఆఫీస్కి వెళ్ళకుండా అక్కడే ఉండిపోయాను. ఇంకా ఉండిపోతే అప్పుడు ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక ఇద్దరు నర్సులు, ఒక కాంపౌండర్ వచ్చి అంబులెన్స్ వేసుకొచ్చి ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంక ఈయన వచ్చి ఈయన ఇంటికి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న ఆటో వాళ్ళందరూ వచ్చి చాలా సంతోషపడిపోయారు. అన్న నిజంగా మేము రోజు చూస్తున్నాం, మేమైతే ఇడ్లీ పొట్లాలు తెచ్చేస్తున్నాం, ఆయన తినట్లేదు, ఇగో పొట్లాలు అని అక్కడే ఉన్నాయి, మేము చేయగలిగింది అదే, అంతకు మించి మేమేం చేయలేం కదా, కానీ మీరు వచ్చి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు, నిజంగా చాలా థ్యాంక్స్ అన్న, మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ తీసుకుంటే ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత ఈయన వచ్చేసారు, ఈ నెంబర్ పోలీసులు కూడా తీసుకున్నారు, ఈయన డ్యూటీకి ఈయన వెళ్ళిపోయారు. తర్వాత సాయంత్రం ఈయన ఫోన్ చేసి చెప్పారంట, ఆ పెద్ద ఆయనకి అవన్నీ క్లీన్ చేసి సెలైన్లు పెట్టిన తర్వాత కొంచెం ఆయన సత్తు వచ్చిన తర్వాత అడిగారంట, అడ్రస్ అడిగితే ఆయనకు 5 కొడుకులు 2 కూతుర్లు అంట. 5 కొడుకులు 2 కూతుర్ని కనీ పెంచి పెద్ద చేయాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి, ఎంత కష్టమమ్మా, ఎంత కష్టం. మరి 5 కొడుకుల్ని 2 కూతుర్ని కనీ పెంచి పెద్ద చేసి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి పురుళ్ళు పోసి అవి చేసి ఇవి చేసి అన్నీ చేసి ఈరోజు అతను ముసలివాడు అయిపోయేసరికి ఆ 5 ప్లస్ 2 ఎంతమ్మా, ఆ 7 పిల్లల్లో ఒక ముద్దను ఆ ముసలాయిని పెట్టలేక రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ 5 కొడుకుల్ని పిలిపించారు పోలీసులు, పిలిపించి ఆ 5 కొడుకుల చేత ఏదో రాయించుకొని ఆ పెద్ద ఆయన వాళ్ళకి అప్పచెప్పి ఆ తర్వాత ట్రీట్మెంట్ అయినా తీసుకెళ్ళమని వాళ్ళకి పోలీసులు చెప్పేసి అది చేశారు. అంతవరకు మాకు తెలుసు, తర్వాత ఏమైంది మాకు తెలియదు. సో నేను దేవుణ్ణి కోరుకుంటూ వచ్చేదాన్ని, నేను చేయలేను కదా, నేను ఒక ఆడపిల్లను కదా, ఈయనకి ఎవరో ఒకరి ద్వారా సహాయం చేయించండి, దేవుడు మా ఇంటి ద్వారానే సహాయం జరిగేలా చేశారు. సో సహాయం చెయ్యాలి అనే ఆలోచన ఉంటే పెద్ద పెద్ద జమీందారులు అవసరం లేదు,
పెద్ద పెద్ద ఇలాంటివి ఎన్నో ఎన్నో చేశారు ఆయన చెప్పాలి అంటే. నాకు అందుకనే కొంచెం ఓర్పు ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా నేను వెంటనే అసహించుకోకుండా ఆ పరిస్థితి నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఒకవేళ నాకు తెలియకపోయినా ఎవరికైనా తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుదామనే ఆలోచన ఉంటుంది. ఇలాంటి ఒకసారి మేము నెడదవోలు ఈ ఊర్లో ఉన్నప్పుడు నెడదవోలు సరదాగా బయటికి తీసుకెళ్తున్నారు బండి మీద. వెళ్తుంటే ఒక ముసలావిడ ఆవిడని కూడా వదిలేశారు పిల్లలు. వదిలేస్తే ముసలావిడ బాగా బక్కగా కుక్క పిల్లలాగా అయిపోయింది. ఒక మనిషి ఎంత ఉంటారమ్మ ఎంత బక్కగా ఉన్నా కూర్చుంటే పెద్దగానే ఉంటాం కదా కుక్క పిల్లలాగా ఏమంత అవ్వం కదా. అంతలా అయిపోయింది తిండి లేక కుక్క పిల్లలాగా అయిపోయింది ఒక ఎండిపోయిన కుక్కలాగా. ఆమెకి నేనేం చేయగలను నేనేం చే అక్కడ ఉన్న ఫ్రూట్స్ కొని ఇవ్వడానికి వెళ్ళి ఫ్రూట్స్ కొనేసి ఇవ్వడానికి వెళ్తా ఫ్రూట్స్ అమ్మే ఆయన ఎవరికమ్మా అంటే ఆ మా అమ్మగారికి ఇస్తానండి అని అన్న. ఆవిడ తినరమ్మా మేము పెడుతున్నాం రోజు తినరో అనవసరం ఆమెకి ఇచ్చే బదులు ఇంకెవరికైనా ఇవ్వమ్మా అంటారు అన్నారు ఆయన. అనగానే నాకు ఏం చేయాలి తెలియక ఆ ఫ్రూట్స్ ఇంకా మా అమ్మని చూసి ఆయన ఫోన్లో తింటే తిన్నారు లేకపోతే నా వంతు నేను ఇవ్వకపోతే నాకు మనసు ఎంత ఉండదని చెప్పేసి ఇవ్వడానికి వెళ్తే ఈయన చూసి అప్పటికే చూసి ఫోన్లు చేస్తున్నారు. ఆ నిడద వాళ్ళు వృద్ధాశ్రమానికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వ్యాన్ వేసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళారు. సో ఇలాంటి ఎన్నెన్నో మనం చెయ్యాలంటే పెద్ద 5-7 అంతస్తులు మేడ కట్టేసి అందులో తీసుకొచ్చేసి మా దగ్గర కోట్లు దేవుడా నాకు ఒక 20 కోట్లు ఇవ్వు అప్పుడు వీళ్ళందరినీ చూస్తా అది కాదు మన దగ్గర ఎంత ఉందో అంత ఎంతలో అంత సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాలి. ఇలాంటివి ఎన్నో మన జీవితాల్లో ఉండాలి. ఇలాంటి సహాయాలు ఎన్నో మన జీవితాల్లో ఉండాలి. చిన్న వయసు నుంచి అంతే ఆయన నేను చూశాను కాబట్టి అరవని తెలుసు నాకు తెలియకుండా ఇంకెన్నో నమ్మ. సో మీరు కూడా ఇలాంటివి ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటివి చేయాలి ఓకేనా. ఇప్పుడు ఈ పెద్ద ఆయన చేసింది కూడా అలాంటి ఒక గొప్ప పని ఇంకా చాలా పెద్ద గొప్ప పని జీవితాన్ని ఇస్తున్నారు ఈయన. పిల్లలకు చదువు చెప్పిస్తే చాలమ్మా 1,00,000 రూపాయల ఆస్తిని ఇచ్చే కన్నా వాళ్ళకి చదువు చెప్పిస్తే చాలు. సరే బుడ్డి దీపం అందించే ఘోరంత వెలుగులో ఆ కుర్రవాడి భవిష్యత్ జీవితంలో కొండంత వెలుగు కోసం ఆయన ప్రయత్నించాడు. ఇది 30 ఏళ్ల నాటి మాట. మరి ఇప్పుడు ఇప్పుడా అలాంటి కుర్రవాళ్ళు ఒక్కరా ఇద్దరా? వేలాది మంది. అప్పుడు ఒక్క కుర్రాడితో స్టార్ట్ చేశాడు ఆయన. ఒకే ఒక కుర్రాడితో స్టార్ట్ చేశాడు మంచి పని. ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసి చూడండి, ఖచ్చితంగా ఒక్కళ్ళ సహాయం చేయడం మొదలుపెట్టామంటే అందులో ఉన్న స్వీట్నెస్ కనుక మనకు తెలిస్తే ఇక సహాయమే చేస్తాం. ఇంకా మీరు అనుకునే అది కానీ ఇది కానీ ఇంకేమీ మన మనసులోకి రావు. ఇంకా వాళ్ళు కూడా మనకు నచ్చరు. ఎవరాళ్ళు ఎవరమ్మా మీరు కాదు లేలే ఎవరాళ్ళు ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ గ్యాస్ కూడా మనకు రాదు ఇంకా. సో ఒక్కసారి ఎవరికైనా సహాయం చేసి చూడండి, అందులో ఉన్న స్వీట్నెస్ ఎంత మనకి ఆనందాన్ని ఇస్తుందంటే మళ్ళీ చేస్తూనే ఉండాలనిపిస్తుంది సహాయం. ఇది 30 ఏళ్ల నాటి మాట. మరి ఇప్పుడు ఇప్పుడా అలాంటి కుర్రవాళ్ళు ఒక్కరా ఇద్దరా? వేలాది మంది ఉన్నారంట అమ్మ. అంతమంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నారంట. ఈ వేలాది ఘోరంత దీపాలకు కొండంత వెలుగు ఇవ్వాలని అహరాహం కృషి చేస్తున్న ఉపాధ్యాయులు 100 మంది. అందరూ ఆయన చేతి చెలువతో బ్రతుకుతున్న వాళ్లే. ఎప్పుడైనా ఏమండి ఆయన ఏముంది పరహితార్థం పేరుతో స్వార్థం పెంచుకుంటున్న మనిషి, నోరు లేని పిల్లలను అర్ధకడుపులతో నోళ్లు కొడుతున్న మనిషి అని రకరకాలుగా ఈ లోకం ఆడిపోసుకునింది కదా. మరి అలాంటి మాటలు మీరెలా భరించగలిగారు అని అడిగితే ఆయన మూడవ వ్యక్తి చెప్తున్నారు కదా, ఆ మూడవ వ్యక్తి ఈయన అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఏమండి ఆయన ఏముంది పరహితార్థం పేరుతో స్వార్థం పెంచుకుంటున్న మనిషి, నోరు లేని పిల్లవాళ్లను అర్ధకడుపులతో నోళ్లు కొడుతున్న మనిషి. ఎవరు అంటున్నారు అమ్మ? ఈయన చుట్టుపక్కల ఉంటారు కదా, ఈయన ఒక నడుపుతున్నారు కదా ఒక సదనం, ఒక సేవా సదనం లాంటిది ఒక నడుపుతున్నారు కదా పిల్లలకి చదువు అక్కడ పెట్టుకొని హాస్టల్ లాంటిది పెట్టుకొని వాళ్ళకి భోజనం సదుపాయాలు కల్పిస్తూ చదువు చెప్పించి వాళ్ళని ప్రయోజకులు చేస్తున్నారు కదా. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తట్టుకోలేరు కదమ్మా. వాళ్ళు అన్నారంట పెద్ద చేస్తున్నారులే పెద్ద గొప్ప పని, బోల్డ్ డబ్బు వచ్చి పడిపోతుంది విదేశాల నుంచి, ఆ డబ్బు అంతా తినేస్తూ పిల్లల్ని అర్ధకడుపులతో మార్చేస్తున్నారు. మరి వీళ్ళు పెట్టొచ్చుకోకపోటన్న పెడతారా? అనేవాళ్ళు ఎవరైనా పెడతారమ్మా? అనేవాళ్ళు ఎవరైనా ఒక పూట అన్నం తీసుకొచ్చి పెడతారా? అనడం ఈజీయే, చేయటం చాలా కష్టం. ఆ మాటలు మీరు ఎలా పడుతున్నారు అని ఈ మూడో వ్యక్తి ఆ పెద్ద ఆయన అడుగుతున్నారు. దానికి ఆయన ఏం చెప్తున్నారు చూడండి, బాబు ఉప్పునో కారపొడినో ఓ మనిషి మీద చల్లి చూడు, అతని ఒంటి మీద
పుండ్లుంటేనే మంట పెడుతుంది, లేకుంటే రాలిపోతుంది. అంతే బాబు, మనిషిలో కూడా తప్పులుంటేనే అనిన మాట తగులుతుంది. ఏమంటున్నాడు, ఒక ఉప్పునో కారంనో ఒంటి మీద చల్లుచులు, మామూలుగా ఉన్న శరీరం మీద ఉప్పు కానీ కారం కానీ చల్లితే అంత పెద్ద మంట ఏం రాదు. కారం అయితే కొద్దిగా వస్తుంది కానీ అంత ఇబ్బందికరంగా ఉండదు. అదే అక్కడ ఏదైనా తెగి కానీ ఏదైనా పుండు కానీ ఉందంటే అక్కడ కారం కానీ ఉప్పు కానీ చల్లితే ఉండగలవా, ఉండగలవా, ఏమా ఉండగలవా? చాలా మంట, అదొక రకమైనటువంటి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఈయనేమంటున్నారు, ఉప్పు కారం చల్లుతున్నారు వాళ్ళు నా మీద, నా దగ్గర వాళ్ళు అనుకునేటటువంటి తప్పులైనటువంటి గాయాలు ఏం లేవు, సో నాకెందుకు మంట వస్తుంది, నాకు రాదు అనుకొని చల్లుకొని నాకేంటి, వంద అనుకొని నాకేంటి అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో మనం కూడా రేపు పొద్దున్నే మన వ్యవస్థల్లో గనక, మన సంస్థల్లో గనక ఎవరైనా మీరు గొప్ప స్థాయిలో ఉన్నా, లేదా నలుగురి నోట్లో మీరు గొప్పగా ప్రశంసించబడుతున్నా, ఖచ్చితంగా మీ మీద కారం చల్లుతారు, ఉప్పు చల్లుతారు, రాళ్ళు వేస్తారు. అలాంటప్పుడు భయపడద్దు, చాలా సంతోషపడండి. ఓహో, వీళ్ళు ఎలా చేస్తున్నారంటే వీళ్ళకన్నా నేను చాలా గొప్ప, అందుకే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారని చెప్పేసి మీరు సంతోషపడండి, కృంగిపోవద్దు. చూసారా, నేను చెప్పట్లేదు, టెక్స్ట్ బుక్లో ఎవరు చెప్తున్నారు, ఆ పెద్ద ఆయన చెప్తున్నారు. నాకెందుకయ్యా, నాకెందుకు, వాళ్ళు ఉప్పు చల్లితే నాకేంటి, కారం చల్లితే నాకేంటి, గాయాలు అనేటటువంటి తప్పులు నేనేం చేయలేదు కదా అని చెప్పేసి చెప్తున్నారు. అంతే బాబు, మనిషిలో కూడా తప్పులుంటేనే అనిన మాట తగులుతుంది, లేకుంటే గాలిలో కలిసిపోతుంది. ఈ మాత్రం అవగాహన శక్తి లేకుండా ధ్యేయాన్ని వదిలిపెడితే అది పిచ్చితనం బాబు, కాకుంటే చేతగానితనం అని నవ్వారు. జీవితాన్ని కాచి వడపోసిన పరమసత్యం, అందుకే అప్పుడప్పుడు ఆయన వద్దకు వెళ్ళేవాడిని. ఏమ్మా ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే మరి వెళ్ళమా మనం, అంత మంచి మాటలు చెప్తూ ఉంటే? ఆ ఉయ్యాల పీట మీద ఆయనకు ఎదురుగా కూర్చుంటే ఇద్దరి బరువుతో ఆ చెట్టు కొమ్మ వంగుతూ లేస్తూ గాలివాటంగా కదులుతూ ఉంటే అదొక చిత్రమైన అనుభూతి. ఆయన జీవిత అనుభవాల్ని వింటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆశించడంతో ఆనందం. ఏమా, ఆయన జీవిత అనుభవాల్ని వింటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆశించడంలో ఆనందం. ఆ ఉయ్యాల పీట మీద ఆయన ఎదురుగానే కాదు, ఆయన గుండెల్లో కూడా కాస్త చోటు సంపాదించుకున్నాను, అందుకే ఆయన నన్ను ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకున్నారు. ఆ రోజు కూడా వెళ్ళాను, నేను కనిపించగానే ఆప్యాయంగా రా బాబు రా అని నవ్వుతూ ఆహ్వానించే మనిషి ఆ రోజు నా రాకను గమనించే స్థితి లేరు. ఏమా, ఏ రోజు ఈయన యొక్క రాకని గమనించే స్థితిలో లేనిది ఏ రోజు? రోజు అయితే రాబాబు రా దా కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టుకునేవారంట. ఈ మూడో వ్యక్తి చెప్తున్నారు కదమ్మా మనకే, ఆ పెద్ద ఆయన, ఆ కుర్రవాడు కాకుండా ఇంకొక మూడో వ్యక్తి ఉన్నారని చెప్పే కదా, ఆయన్ని ప్రతిరోజు ఈయన దగ్గరకు వచ్చారంట. ఏదో ఒక సమయంలో వచ్చి ఇంత కాసేపు మాట్లాడి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళేవారంట. కానీ ఆ రోజు మాత్రం ఆయన్ని పిలవలేదంట. ఏ రోజు? ఫస్ట్ రోజు చెప్పాను కదా, ఒక కుర్రవాడు వచ్చాడు, ఆ కుర్రవాడిని తన కన్నీటితో ఆనంద బాష్పాలతో ఆశీర్వదించి పంపించారు. ఆ రోజు ఇంకా అదే ఫీల్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా మీకు నచ్చిన మూవీ, ఆ మూవీలో ఏదైనా ఒక నచ్చిన సీన్ కనుక మీరు చూస్తే అది వెంటనే మర్చిపోగలుగుతామమ్మా, చాలా చాలా సమయం మనతో పాటే ఉంటుంది ఆ ఫీల్. వెంటనే మనం మనుషులు అవ్వలేం, కొంచెం ఫీల్ అవుతూనే ఉంటాం అవునా, వెంటనే మనుషులు అయిపోతాం. అంటే కొంచెం బాధ కలిగించే సీన్స్ ఏమైనా ఉంటే అవి వెంటనే అందులోంచి బయటకు రాలే. ఇక్కడ కూడా ఈయన కూడా ఆ అనుభూతిలోంచి బయటికి రాలేదు, నేను వచ్చింది ఆయన గమనించలేదని చెప్పేసి చెప్తున్నారు. అతను ఎదురుగా నిలబడ్డాను, ఆ ఆనందానుభూతి నుండి ఆయన తేరుకోలేదు, ఆ అనుభూతిని చెరిపేయడానికి నేను సాహసించలేదు. అంటే ఇంకా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫీలింగ్ని, ఆ బాబు వచ్చి వెళ్ళాడు కదా కుర్రవాడు, ఆ ఫీలింగ్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని చెడగొట్టాలని ఈయన అనుకోవట్లేదు. అలానే మరో 4-5 నిమిషాలు దొర్లిపోయాయి. నాకు తెలియకనే నాలో ఓర్పు నశించిందనడానికి నిదర్శనంగా ఓ పొడిదగ్గు గొంతును మెల్లగా పరామర్శించింది. కాసేపు నుంచొని ఇంకా నుంచోలేక నాకు విసుగ్గా అనిపించి ఒక పొడి దగ్గు దగ్గానని మనతో చెప్తున్నారు ఆయన. ఆయన ఏకాగ్రతకు భంగం కలిగింది. ఎవరిది? పెద్ద ఆయన ఏకాగ్రతకు భంగం కలిగింది. అప్పుడు అరమోడ్పు కన్నులతో నన్ను చూస్తూ ఎప్పుడొచ్చావు బాబు అని అడిగారు. ఆప్యాయత ఎలా ఉంటుంది అని అడిగితే అది ఆయన పిలుపులా ఉంటుంది అని చెప్పవచ్చు. అదృష్టవంతుడికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు వచ్చానయ్యా అని చెప్పేసి అంటున్నాడు ఇతను. సో చూసారమ్మా, అసలు ఆ మాటలు ఎంత మనకి ఒకలాంటి ఇన్స్పిరేషనల్గా ఉన్నాయా లేదా? ఖచ్చితంగా ఏమా,
సో ఈ రోజుకి ఇంతవరకు పాఠం అయ్యింది, పీరియడ్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఈ మిగిలిన పాఠాన్ని మనం కంటిన్యూ చేద్దాం. మీ అందరికీ నా శుభాశిస్సులు. ఓకేమా?